లింగదహాల వద్ద వేదవతి హగరి నదిలో ఇసుక రీచ్కు అనుమతించడం వల్ల నాలుగు గ్రామాల్లో సుమారు 400 బోర్లు నీరు అడగంటిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల రైతులకు తీరని నష్టం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా వసుంధర అన్నారు. బుధవారం డీరహాల్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు ఇసుక రీచ్కు అక్కడ అనుమతించకూడదని తహసీల్దార్కు వినతిపత్రాన్ని కూడా అందజేశారు. ఇసుక రీచ్ అనుమతించిన ప్రదేశంలోనే చుట్టుపక్కల సుమారు 400 రైతులకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు అసెంబ్లీ కన్వీనర్ హీరోజీరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. లింగదహాల్లోన జేపీ వెంచర్స్ వాళ్ళు మరి ఇసుక రీచ్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇసుక తీసుకువెళ్తామన్నట్టుగా వచ్చారు. మరి దీనివల్ల దాదాపుగా 4 ప్రజలకి, మరి నాగలాపురం అయితేనేమి, లింగదహాల్ అయితేనేమి, తిమ్మలాపురం అయితేనేమి, ఉద్దేహాల రైతులు దగ్గర దగ్గర ఈ 4 రైతులు కూడా ఆ ఇసుక అక్కడ తీసేస్తే, ఆ ఇసుక తోడేస్తే 4 ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సుమారుగా అక్కడ 400 ఉన్నాయి. ఆ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ లేకోకుండా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలే ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం అంటే మన రాయదుర్గం ప్రాంతమే. ఏదో కాస్తో పూస్తో చేసుకొని ఇవాళ ఆ ఇసుక ఉండటం వల్ల బోర్ రీఛార్జ్లు అయ్యి ఏదో కొంతవరకైనా పంటలు పండించుకొని వాళ్ళ కుటుంబాలు జీవనం తీసుకుంటున్నారు. ఇవాళ ఇసుక రీచ్ రావటం వల్ల ఆ ఉన్న ఇసుక కూడా తోడేస్తే ఆ నీళ్లు లేకుండా బోర్ రీఛార్జ్ కాకుండా ఒట్టిపోయి రేపు ఏ పంట కూడా పండించుకోలేని పరిస్థితి వస్తే ఈరోజు రైతులకు ఎవరు దిక్కు, ఎవరు ఆదుకుంటారని చెప్పి మేము పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఎన్నికైనటువంటి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మేము ఒకటే చెప్తున్నాము, దయచేసి ఈ విషయంలో చొరవ చూపి ఈ 4 ప్రజలకి, రైతులకి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీని తెలియజేసుకుంటున్నాము. ఇవాళ అందుకనే ఈ విషయంలోన మేము తహసీల్దార్ని కూడా కలవటం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. రైతులందరూ కూడా అంటే పర్మిషన్స్ ఎవరిచ్చారు, ఏమి ఏ రకంగా అని చెప్పేసి కూడా మేమంతా విచారించుకోవటానికి కూడా ఇవాళ తహసీల్దార్ ఆఫీస్కి వచ్చాము. తహసీల్దార్ కూడా తెలియజేశాము ఇలా 4 ప్రజలు కూడా ఇబ్బందులు పడతారని. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి 4 రైతులకైతే దీన్ని న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.